నమస్తే మేడం, మీ పేరండి? శేష్ కుమారి. శేష్ కుమారి గారు, మీరు ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్. మేడం, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఒక 2-3 నెలల్లో. రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అధికారం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకని అధికారం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మేడం? నేను వైజాగ్ పర్సన్ కింద చెప్తున్నాను. హుదుహుద వచ్చినప్పుడు అందరం ఫేస్ చేసాం. మీరు వైజాగ్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు, మేము పుట్టి పెరిగింది ఇక్కడ, అయినా సరే మేము ఎప్పుడూ చూడని డెవలప్మెంట్ ఇప్పుడు చూసాం. అందుకని చంద్రబాబు నాయుడు గారు, అదే రోడ్లు కానీ అసలు ఫెసిలిటీస్ కానీ అన్నీ ఆయనే, అదే అందుకని. మేడం, ఇప్పటివరకు 4.5 సంవత్సరాలు పరిపాలన చూశారు తెలుగుదేశం ప్రభుత్వం. సో చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీకు ఏ విషయంలో నచ్చిందండి? మీకు అన్ని విషయాల్లో ఆయన ఉన్నంత వరకు అన్నీ బాగుంటాయి, పరిపాలన కానీ ఇది అంతా కూడా బాగుంది. ఇంతకుముందు కంటే చాలా ఫెయిర్గా ఉందనిపిస్తుంది. అది మేడం, ఒకసారి పవన్ కళ్యాణ్కి కానీ లేదా జగన్కి కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? ఎలా ఉంటుంది అంటే, ఆల్రెడీ మనం డివైడ్ అయిన స్టేటు, ఇంకా అది ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంటుంది. ఇది ఒక సినిమానో లేకపోతే ఒక గేమో ఏది కాదు కదా, అందుకని ఆ అవకాశమే రాకూడదు అని కోరుకుంటున్నాం మేము. ఎందుకు అనుకోవడం ఏముంది, అది అనుకోకూడదని ఏముంది, అది చూసాం కాబట్టి. ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ ఏదైనా సరే మేము అన్ని విషయాల్లో అది నేను కావాలి అని అడుక్కోవడం వేరు, నేను ఎలాగైనా నేను చేయగలను అని నిరూపించుకోవడం వేరు. జగన్ దాంట్లో నేను ముఖ్యమంత్రిని అవ్వాలి అని అడుక్కుంటున్నట్టే ఉంది, కానీ నేను అవ్వాలి అన్న ఇది మాత్రం లేదు. అది థ్యాంక్ యూ మేడం.